మిద్దె రాములు గజ్జకట్టి ఆడితే యావత్ తెలంగాణ ఉర్రూతలూగిందని చందుర్తి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ అన్నారు. ఉగ్గు కథ పితామహుడు జానపద బ్రహ్మ మిద్దె రాములు పదవ వర్ధంతి సందర్భంగా చందుర్తిలోని ఉన్నత పాఠశాలలో చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆ పల్లె పదాలు పాటగాడి గొంతు గట్ల మీద సాగి పంట పొలాలను స్పృశించేది. తంగేడు పూలు తలలూపుతూ స్వాగతం పలికితే పల్లెలు తండాలు పరవశించేవని ఒగ్గు కథ మూలవాసంగా నిలిచిన మిద్దె రాములు నేటితరం కళాకారులకు చరిత్రగా మిగిలారని అన్నారు. అక్షర జ్ఞానం లేకున్నా ఆసుకవిగా ఆయన తరతరాలకు చెరగని సాంస్కృతిక సంపదగా నిలిచిపోయారని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. ఈరోజు జానపద కళా బ్రహ్మ ఒగ్గు కథ పితామహుడు అంతర్జాతీయ ఒగ్గు కథకు మరి తెలంగాణకు వన్నె తెచ్చినటువంటి మిద్దె రాములు గారి పదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు చందుర్తి మండలంలో ఉన్నత పాఠశాలలో వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. నిజానికి ఒగ్గు కథ అంటే మిద్దె రాములు, మిద్దె రాములు అంటేనే ఒగ్గు కథ. ఎందుకని ప్రదర్శించినటువంటి వ్యక్తి మరి మిద్దె రాములు గారు. మరి ఈరోజు మారిషస్లో మరి మూడో ప్రపంచ తెలుగు మహాసభలు కూడా మరి తెలంగాణ తరఫున వెళ్ళడం, అక్కడ ప్రధాన అనిరుద్ధ్ జగన్నాథ్ ద్వారా మరియు గవర్నర్ రంగస్వామి ద్వారా ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి మరి మిద్దె రాములు గారు. మరి ఇప్పటికీ ఒక 30,000 పైగా ప్రదర్శనలు ఇచ్చి 2,000 పైగా శిష్యరికం ఉండి మరి ఆకాశవాణి దూరదర్శన్ కూడా 200 పైన మరి ప్రోగ్రాంలు ఇవ్వడం, మరి ఆంధ్రప్రదేశ్ టైంలో మరి వయోజన విద్య గురించి అక్షరాస్యత మీద మరి ఎనేకమైనటువంటి ప్రోగ్రాం చేసినటువంటి మిద్దె రాములు మరి ఈరోజు మనకు తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడం నిజంగా గర్వకారణం. వారికి వెంటనే ప్రభుత్వము మరి పద్మశ్రీ బిరుదుతో పాటు డాక్టరేట్ ప్రకటించాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తుంది.